నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తొలిసారి నల్ల చొక్కా ధరించి నిరసన తెలిపిన బాబు, బీజేపీ నేతలకు ఏపీ కనిపించడం లేదా అని ప్రశ్న. కేసీఆర్ రైతు బంధును కాపీ కొట్టారు. మోదీ రైతు బంధును మరింత రిఫైన్ చేయాల్సిన అవసరం ఉందన్న కవిత. ఆదాయ పన్నుపై ఉన్న పరిమితిని 5 లక్షల వరకు పెంపు. ఈసారి కూడా ఏపీకి నిరాశని మిగిల్చిన కేంద్రం. చంద్రబాబు కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం, ప్యాకేజీని అమలు చేసుకోవటం చేతగాలేదని మండిపడ్డ మాణిక్యాలరావు. జీవితంలో తొలిసారి నల్ల చొక్కా ధరించి నిరసన తెలుపుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నీ ఇచ్చిన జనభూమి కోసమే నల్ల చొక్కా వేసుకున్నానని అన్నారు. దేశంలో సీనియర్ రాజకీయవేత్తనని, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, తొలి ఎన్డీఏ ప్రభుత్వంలో తాను భాగస్వామినని, అయినా కనీస గౌరవం ఇవ్వటం లేదంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. చివరి బడ్జెట్లోనైనా ఏమైనా చేస్తారా అని చూస్తుంటే ఏమీ ప్రకటించలేదని అన్నారు. బీజేపీ నేతలకు ఏపీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇండియా మ్యాప్ నుంచి ఏపీని తీసేస్తారేమోనని వాపోయారు. వైసీపీతో కలిసి అన్యాయం చేయాలని చూస్తుందని అన్నారు. రాష్ట్రానికి సహకరించే వాళ్ళతోనే తాము కలుస్తామని, తెలుగు వాళ్ళ కోసమే 30 ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్తో చేతులు కలిపామని చంద్రబాబు అన్నారు. నెక్స్ట్ డే ప్రెసిడెంట్ కూడా ఇస్తాం, ఆ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఎంత అన్యాయం జరిగింది, ఎంత దారుణం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ప్రజల్లో దేశానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలో భాగమైన దేశ ఇంత దుర్మార్గంగా చేయడం చాలా బాధేస్తుంది. అయితే ప్రతిపక్ష అధ్యక్ష ఎక్కడుందో అర్థం కాలేదు, అసెంబ్లీకి రారు, 3 సెషన్స్ అయినాయి, బాధ్యత లేదు, జీతాలు మాత్రం నెల నెల మీకు తెలియాలి అధ్యక్ష, మాకు తెలియదు, జీతాలు మాత్రం ప్రాంప్ట్గా తీసుకుంటున్నారు. జీతాలు తీసుకోవాలి, పర్క్స్ తీసుకోవాలి, మీటింగ్లు రావాలి, అసెంబ్లీకి మాత్రం రాకూడదు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్లకు మోడీ గారి పైన అపారమైన నమ్మకం, ఎందుకంటే వీళ్ళ కేసులన్నీ మాఫీ చేస్తున్నాడు, శుభ్రంగా చాలా ఈజీ అయిపోయింది. అదే మరిగా దశ రాష్ట్రపతి అభ్యర్థి అనౌన్స్ చేయక మునిపే ఆయన కాళ్ళ మీద పడతారు. ఇది లాలోచి రాజకీయం ఏంటి? ఇంకో పక్కన పిఎంఓ ఆఫీసులో కూర్చుంటారు, కేసుల కోసం లాలోచి పడిపోతారు. బీజేపీని సాక్షిలో ఒక మాట మాట్లాడరు, ఎన్ని చేసినా పట్టించుకోరు. వీళ్ళు అంటారు మాకేం సంబంధం లేదని, కానీ చాలా దగ్గరగా పనిచేస్తున్నారు. లేకపోతే మీకు ఒక ఓటు లేదు ఇక్కడ, మీకు అంత నమ్మకం ఎందుకు వచ్చింది? దొడ్డి దారిన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహకరిస్తే మీకు సీట్లు వస్తాయని తప్ప మీకు వేరే ఆలోచన లేదు. అందుకనే దిశ ఈరోజు చూస్తే ఇంకొక ఆదాయ పన్నుపై ఉన్న పరిమితిని 5 లక్షల వరకు పెంచారు. మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వ్యక్తిగతంగా 5 లక్షలు ఆర్జిస్తున్న వారికి పూర్తి ట్యాక్స్ రిబేట్ను కల్పిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. పన్నులు చెల్లిస్తున్న వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ సమావేశాల ముందు బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్కి రాయితీలు, రైల్వే జోన్లు వస్తాయంటూ ప్రచారం చేశారు. ఇవాళ జరిగిన బడ్జెట్ సమావేశంలో వీటి గురించి మాట్లాడకపోవడంతో మళ్లీ నిరాశ మిగిలింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి మరోసారి అన్యాయం చేశారు. The main tax proposals will be presented in the regular budget. Small taxpayers, especially the middle class, salary earners, pensioners and senior citizens need certainty in their minds at the beginning of the year about their taxes. Therefore, proposals particularly relating to such class of persons should not wait. The existing rates of income tax will continue for FY 19-20 also. I propose the following changes.
individual taxpayers having taxable annual income up to rupees 5 lakhs will get full tax rebate. To pay any tax. As a result, even persons having gross income up to rupees 6.5 lakhs may not be required to pay any income tax if they make investments in provident funds, specified savings, insurance, etc. 6.5 lakh tak jab aap ye investment karte ho to 6.5 lakh tak bhi koi tax nahi aayega agar aap investment karte ho specified savings. కృష్ణా జిల్లా కేసర వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పొదల్లో నిలిచి ఉన్న కారులో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు జూబ్లీహిల్స్కు చెందిన చిగురుపాటి జయరామ్గా గుర్తించారు. కోస్టల్ బ్యాంకు డైరెక్టర్గా హెమారస్ ఫార్మా కంపెనీ ఎండీగా జయరాం పనిచేస్తున్నారు. జయరాం కొన్ని రోజులు ఎక్స్ప్రెస్ టీవీ చైర్మన్గా కూడా పనిచేశారు. జయరాం కుటుంబం అమెరికాలో నివాసం ఉంటుంది. హత్యకు ఆర్థికపరమైన వివాదాలు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. స్టార్ట్ చేయనా? రాత్రి 11:30 టైంకి హైవే పెట్రోలింగ్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కారు లోపలికి రోడ్డు కిందకి వెళ్ళిపోయి ఉంది. దాంట్లో ఒక మనిషి సీట్కి అను ముందు సీట్ మధ్యలో పడిపోయి చనిపోయి ఉన్నారని చెప్పేసి ఇమీడియట్గా మేము స్క్రీన్కి రెస్ అయ్యాము. మేము ఈ కారు ఈ పడి ఉన్న పరిస్థితి ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మాకు అక్కడ దొరికిన సెల్ ఫోన్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఈ వీటి ఆధారంగా ఇతని పేరు చిగురుపాటి జయరామ్ అనేది తెలిసింది. ఈ సెల్ ఫోన్లో ఉన్న అతనికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేస్తే వాడు ఇతను చిగురుపాటి జయరామ్ ఎన్ఆర్ఐ అని కన్ఫర్మ్ చేశారు. ఇతను కోస్టల్ బ్యాంకులో డైరెక్టరు, ఎంఆర్ఎస్ అని చెప్పేసి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఓనర్ ఇతను. విచారణలో మాకు ఇటువరకు తెలిసింది ఏంటంటే అతను మొన్న మధ్యాహ్నం ఇంట్లో నుంచి కార్ తీసుకొని బయటకు వచ్చాడు. అతని పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంది, డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళని కూడా కాకుండా బయటకు వచ్చేసాడు. సింగిల్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత నుంచి ఎవరికి కాంటాక్ట్లో లేడు. నిన్న ఈవినింగ్ మాత్రం విజయవాడలో వాళ్ళ ఎంప్లాయీకి నేను వస్తున్నాను, కారు మన లాడ్జింగ్ అరేంజ్ చేయమని చెప్పేసి, రూమ్ అరేంజ్ చేయమని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారంతే. తర్వాత రాత్రి మనకి జరిగింది. మేము కంటిన్యూస్గా ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ట్రేస్ అవుట్ చేసుకుంటా వస్తే ఈ టోల్ గేట్స్లు చూస్తే పంతంగి టోల్ గేట్ దగ్గర మనకి అరౌండ్ 8:30 ఆ ప్రాంతంలో ఈ కారు క్రాస్ అయింది. ఆ క్రాస్ అయిన సందర్భంలో మేము తీసిన ఫుటేజెస్లో ఇతను డ్రైవ్ చేయట్లేదు ఈ కారు. వేరే అతను వైట్ షర్ట్, అతను ఫిగర్ క్లియర్గా రాలేదు కానీ బట్ వైట్ షర్ట్ అతను టోకెన్ తీసుకున్నాడు, టికెట్ తీసుకున్నాడు అక్కడ టోల్ గేట్లో. నెక్స్ట్ టోల్ గేట్లోను ఈ నెక్స్ట్ టోల్ గేట్లో కూడా మనకి పిక్చర్ క్లారిటీ రాలేదు కానీ బట్ హీఈస్ నాట్ డ్రైవింగ్ ది కార్, కార్ ఇంత నడపడం లేదు. సో మేమేమో సస్పెక్ట్ చేస్తున్నామంటే ఏదో ఫౌల్ ప్లే దీంట్లో డెఫినెట్గా ఉంది. సస్పీషియస్ డెత్ ఇది, ఎవరో అక్కడ చంపి తన మధ్యలో వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ కార్ని అబాండన్ చేశారని చెప్పేసి యాక్సిడెంట్ కింద క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారనేది మేము సస్పెక్ట్ చేస్తున్నాం. ఆ యాంగిల్లోనే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఫుల్గా మద్యం సేవించాం అది మనం చెప్పలేము. అంటే అంటిల్ అండ్ అన్లెస్ బిఎంఈలో అతని స్టమక్లో ఆల్కహాల్ ఉందా లేదా అని చెప్పేదాకా బాటిల్స్ మరి వేరే వాళ్ళు కూడా తాగి ఉండొచ్చు కదా. మనం ఇతను లేడు కదా డ్రైవ్, ఇతను వెనక సీట్లో ఉన్నాడు అనేది ఇప్పుడు మీకు క్లియర్ కనపడుతుంది. డ్రైవింగ్ వేరే వాళ్ళు చేశారనేది మనకి ఇప్పటి వరకు ఏమన్నా ఇన్వెస్టిగేషన్. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దద్దెడ గ్రామంలో స్వయంభూ శంభు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఇక 2 రోజుల పాటు జరుగుతాయని ఆలయ అర్చకులు చెప్పారు. ఇక్కడ ఒక రాత్రి నిద్రిస్తే సర్వరోగాలు పోతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఎస్పీ బోడ పెట్టినాడు పండ్ల పండగని పండ్లను అంటే ఎడ్డబండతోటి ఊరేగింపు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం విద్యేంద్ర పూజ, పుణ్యావాచనం, స్వామివారికి అన్నాభిషేకం, వీటిని రేపు ఉదయం 11:32 స్వామి అమ్మవారి వివాహం ఉంటుంది. తదనంతరం కూడా విపరీతమైన అన్నదానం అవుతుంది. బయట ప్రాంతాల నుంచి అందరూ భక్తులు వస్తుంటారు, రేపు అన్నదానం చెప్తుంది. అదేమాత్రం కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. 2008 March 8 ప్రభుత్వం మాదే అయితే మన ఈ గ్రామ ప్రజల యొక్క అందరి ఆదరణతోటి మార్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో పరమేశ్వరుడికి అనుగ్రహం చేత దేవాలయానికి ఆదాయం కోసమని చెప్పి మడిగలను నిర్ణయించడం అండి. 2015 నుంచి కూడా ఎప్పటికప్పుడు భక్తులు చాలా వస్తున్నారు. దాని నుంచి కూడా భక్తుల అందరూ పెద్దలను కూడా నిలబెట్టింది. దీంతో పాటు నిన్న సాయంకాలం కూడా విపరీతమైన ధాన్యం కూడా వచ్చింది. రేపు ఈ ధాన్యదానం అంటే ఊళ్ళో నా కోరిక ఏంటంటే ఎవరి ఇంట్లో కూడా స్టవ్ వచ్చేటప్పుడు ఊరు వాళ్ళందరూ భోజనం చేయాలని కోరిక బాగా కోరుకుంటున్నాను. దీంతోపాటు సర్పంచ్ ఇద్దరు కూడా నా పక్కకున్నది రాముడు తీములాగా వీళ్ళ సహాయం చేత బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే అనతి కాలంలో పరమేశ్వరుడు యొక్క మాయారూపం ఎక్కడ ఆవరించిందంటే మా స్వగ్రామాన్ని ఆవరించిందని మాత్రం సాధిస్తాను. సిద్దిపేట మండలంలోని పుల్లూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సుమారు 1000 సంవత్సరాల పూర్వం కాకతీయుల పాలనలో నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జాతర కొనసాగుతుంది. హరీష్రావు సహకారంతో జాతరకు కొన్ని అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. 3 నుంచి 7 తారీఖు వరకు జాతర కొనసాగుతుందని సర్పంచ్ తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుల్లూరు బండ జాతర 3 నుంచి 7 తారీఖు వరకు జరుగుతుంది. ఈ జాతరకు పుల్లూరు మండలం మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చి జాతరకు లక్ష్మీ నరసింహస్వామి 1000 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఈ జాతరకి. ధర్మగుండం గుండాలను 3 గుండాలకు కూడా మంచి ప్రసిద్ధి ఉంది. ఇక్కడ వచ్చే 100,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ 3 రోజులు ఘనంగా జరిగే జాతర. ఈ జాతరకు ఈ గ్రామ పాలక మండలి అయిన గ్రామానికి సంబంధించి దేవస్థాన కమిటీ పంతులు మంచి ఏర్పాట్లు చేపిస్తున్నాం. గ్రామానికి బండ మీదకి వచ్చే వారికి రవాణా సమస్య, వైద్య సమస్య, నీటి సమస్య అన్నీ దగ్గర ఉండి చూపిస్తాం. పోలీస్ అధికారులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మంచి మాజీ మంత్రి వారిలో హరీష్రావు సార్ గారు ఈ గుడికి మంచి సహకరించి ఒక రేకుల షెడ్ వేయించారు. ఇవాళనే నిన్ననే ఒక సుడా పార్క్ కూడా వేయించుకోవాలని మంత్రి గారి దగ్గరికి వెళ్తే పార్కు శాంక్షన్ చేశారు. ఒక చిన్న పార్కు సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి అన్నగారు వచ్చి వాళ్ళు చూసి ఇవాళ నుంచే పనులు స్టార్ట్ చేశారు. దీనికి ఈ బండ జాతరకు మొత్తం మన జిల్లా మొత్తం ఎక్కువ జరిగే జాతర ఇది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని నా యొక్క మనవి. తమ కుమారుడు మళ్లీ పుట్టాడని తమకు ఎంతో సంతోషంగా ఉందని ప్రణయ్ తల్లిదండ్రులు తెలిపారు. ప్రణయ్ తల్లిదండ్రులు శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 జనవరి అమృతకు కొడుకు పుట్టాడని తెలిపారు. పోలీసులు మీడియా సహకారంతోనే తమ కుటుంబం బతుకుతోందని చెప్పారు. మిర్యాలగూడలో భద్రత లేకపోవడంతో డెలివరీ కోసం హైదరాబాద్ ఆసుపత్రికి వచ్చామని వారు తెలిపారు. 4 రోజులుగా ఎవరికీ తెలియకుండా బతుకుతున్నామని అన్నారు. 1 ఫిబ్రవరి ప్రణయ్ జన్మదినమని, ప్రణయ్ అమృత పెళ్లి రోజునే వారికి కొడుకు పుట్టాడని చెప్పుకొచ్చారు. పక్షంలో ఉండి పాపకు నొప్పులు వచ్చినప్పుడు తీసుకెళ్లి హైదరాబాద్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మాట్లాడుకుని మంచి ట్రీట్మెంట్ కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ దేవుని దయ వల్ల బాబు తర్వాత అమ్మాయి కూడా ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పాప అయినా మేము హ్యాపీగా సంతోషించే వాళ్ళము. కానీ అసలు మిరాకిల్ ఏందో తెలియదు, కానీ మా బాబు బర్త్డే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సమ్మా దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి నాది. అదే రోజు 30 తారీఖు మ్యారేజ్ డే రోజు, ఆ టైం ఏందో తెలియదు. మా బాబు పుట్టింది కూడా బుధవారం నాడు, సేమ్ బుధవారం రోజు మళ్ళీ పుట్టాడు. పుట్టిన సంతోషం కంటే మాకు చాలా బాధ ఉంది. వాడికి తెలుసు బాబు పుడతాడు అని నాకు చాలాసార్లు చెప్పాడు. ఈ బాధ తీరంది. అయితే నేను ఎక్కువసేపు మాట్లాడలేను, కానీ ఇంకొక విషయం కరాఖండిగా చెప్తాను. నేను న్యాయం వైపు పోరాడతాను, ఇది మాత్రం పక్క. లాస్ట్కు నా ప్రాణం తీసినా సరే నా చిన్నబాబు కూడా అదే చెప్పాను, అన్నయ్య లాస్ అయ్యిండు, నీకు ఒకవేళ డాడీ
కొంతమంది చాలా మంది బెదిరించారు, టిల్లు చిన్ని నన్ను, మిగతా కుటుంబం ఉన్న జాగ్రత్త చూసుకోవాలి, దుర్మార్గులు, ఇంటర్నేషనల్ మన ఐఎస్ఐ తీవ్రవాదులు కూడా అందులో హ్యాండ్ ఉన్నది, వారు ఎట్లాగా శిక్ష పడుతుంది కాబట్టి ఒక మర్డర్కైనా అదే కేసు, రెండు మర్డర్స్కైనా అదే కేసు, నిన్ను చంపేస్తారు, ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కమ్మని చెప్పారు. కానీ నేను మా చిన్నబాబుకు ఒకటే చెప్పాను, డాడీ ఉన్నా లేకున్నా కానీ లేదని అనుకో, నేను మాత్రం న్యాయం వైపు ఉంటా చిన్ని అని చెప్పాను, న్యాయం వైపే ఉంటాను నేను. అన్నయ్యకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్లకు శిక్ష పడేంత వరకు నేను పోరాటం చేశాను. ఆ పోరాటంలో లాస్ట్కు నాకేమైనా కావచ్చు, కానీ నువ్వు మాత్రం ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే డాడీ నేనున్నాను కూడా చూడకుండా డాడీ ఇట్లా చేసిన అనుకోవద్దు, నేను న్యాయం వైపు వెళ్తున్నాను అని చెప్పాను. మా చిన్నబాబు కూడా అంగీకరించాడు. నాకేమైనా సరే, నా కుటుంబానికి ఏమైనా సరే, కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తాను. దానికి మీ మీడియా సహకారం నాకు కావాలి, పోలీసు వాళ్ళ సహకారం నాకు కావాలి, సమాజం సహకారం కూడా నాకు కావాలి. ఎందుకు శిక్ష పడాలంటున్నానంటే, ఈ దేశంలో తప్ప వేరే దేశాల్లో ఎక్కడ ఈ కులాలు లేవు. కులాల వల్లనే, ఒక క్యాస్ట్ వల్లనే నా బాబు చంపబడ్డాడు. కాబట్టి కులాలు లేని సమాజం, మనకు మనిషికి కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ ఒకటి ముఖ్యమైన ఇంపార్టెంట్, గుణం మంచిగా ఉండాలి, స్తోమత ఉండాలి. గుణం మంచిగా ఉందా, స్తోమత అతడు చాదగలుగుతాడా, లేదా ఒక జులాయికి తిరిగే వ్యక్తి లేకుంటే చాదగలుగుతాడా, రెండు విషయాలు చూసుకొని చూడాలి. ఆ విషయంలో ఆ అమ్మాయి చూసిర్రు మీరు, ఆయన ఎంత ఇష్టపడుతుందో. తర్వాత గుణం ఉండడం వల్లనే ఆ అమ్మాయి అన్ని రోజులు మా ఇంట్లో ఉండగలిగింది. ఈ రెండు విషయాలని నేను దృష్టిలో పెట్టుకొని క్యాస్టిజం పోవాలనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమాజం అంటే ఈ ఆర్థిక అసమానతలు పోవాలని రిజర్వేషన్ పెట్టారు. కానీ సాంఘిక సమానత్వం కూడా ఆర్థిక సమానత్వం ద్వారా వస్తుందని అనుకున్నారు, కానీ సాంఘిక సమానత్వం అనేది రాలేదు. ఎంత ఆర్థికంగా ఉన్నా కానీ సాంఘిక సమానత్వం లేదు. కాబట్టి ఆ రెండు వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తానని, ఆ పోరాటంలో నన్ను ఏమన్నా చేసినా కానీ ఎవరు ఏమీ బాధపడకండి, ఎందుకంటే ఇప్పటికే తేళ్ల థ్రెట్ ఉంది. మిర్యాలగూడలో సర్చ్ చేస్తున్నారు, నిన్న కూడా హాస్పిటల్ దగ్గరకు కూడా చాలామంది ఇచ్చేశారు, నేను హాస్పిటల్లో కూడా గోప్యంగా ఉంచాను. ఇంకా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేనని, దాన్ని అమలు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళకు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కొత్తగా వాటికి రాలా. ఏదైతే మనకి ఇచ్చిన ప్యాకేజ్ ఉందో ఇట్లాంటి ప్యాకేజీనే వాళ్ళకు కూడా ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా, ఇందాక ముఖ్యమంత్రి గారి భాషలోనే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడటం జరిగింది. అదే ప్యాకేజీని అంగీకరించారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్లకు ద్రోహం జరిగింది అంటే ఆ ప్యాకేజీని అంగీకరించిన ఈ ప్రభుత్వం ఆ డబ్బులను తెచ్చి అభివృద్ధికి పూనుకోపోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసిన ద్రోహం. ఆ ద్రోహానికి మేమందరం నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలి, కానీ మీరు నల్ల చొక్కాలు దొరుకుని ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని, ఏదైతే నలుపు ద్రోహానికి చేసినామో ఇవాళ దాన్ని ధరించుకుని మీరు ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని నేను మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే ఇందాక మాట్లాడుతూ అయ్యప్ప స్వామి గుడి కారణంగా రాజకీయం అన్నారు, ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఆ దేవాలయం మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ అక్కడ జరిగిన పరిస్థితులు కానీ. తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. కేసీఆర్ రైతు బంధు స్కీమ్నే కేంద్రం కాపీ కొట్టిందని, కానీ అది సరిగా లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ప్రతి ఎకరాకు 2 దఫాలుగా 5,000 ఇస్తుందని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తమ పథకంలో 2 హెక్టార్ల లోపు ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. మోదీ రైతు బంధును మరింత రిఫైన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ంతంగా నిలిచాయి తెలంగాణ రాష్ట్ర రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి పథకం కేవలం కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్తో, కేసీఆర్ గారి ఆలోచనతో ఇవాళ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతులందరూ కూడా లాభం జరుగుతున్నందుకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వ లక్షణాల పట్ల మేమందరం కూడా మళ్ళొకసారి సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము.
వారి యొక్క ఆలోచనలు నరేంద్ర మోదీ గారు యాస్టిస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రధానంగా మన దగ్గర ఉండేటటువంటి రైతు బంధులో సంవత్సరానికి 2 పంటలకు ఎకరానికి 5,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం 2 హెక్టార్ల కంటే 5 ఎకరాలకు కలిపి 6,000 ఇస్తామని చెప్తున్నారు. అది కూడా సంవత్సరంలో ఒక్కసారి 2 సార్లు అన్న స్పష్టత ఇవ్వనటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా స్పష్టత ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందేమో. మరి ఇవాళ ఉన్నటువంటి సందర్భాల్లో మీరు గమనించినట్టయితే మేము సంస్కరణలు చేపట్టాము, ఇప్పుడు సంక్షేమం చేస్తున్నామని చెప్తున్నారు. చేపట్టినటువంటి సంస్కరణల్లో ఏ ఒక్క దానికి కూడా రిజల్ట్ సరిగా రాలేదు. నల్లధనం ఎంత వెనక్కి తీసుకొచ్చారంటే చెప్పలేని పరిస్థితి. డిమానిటైజేషన్ తర్వాత ఎన్ని డబ్బులు వచ్చాయంటే చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా సంక్షేమం చేస్తున్నామని చెప్పి తెలంగాణ మోడల్ అంతా కూడా తీసుకున్నారు. ఎనీవే ఐఎమ్ హ్యాపీ నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఈస్ ఫాలోయింగ్ తెలంగాణ మోడల్. థ్యాంక్ యూ. ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ కేవలం కంటి చూపు చర్యగా నేను భావిస్తా ఉన్నానండి. అది కూడా వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేరు, అధికారంలోకి మళ్ళీ వస్తేనే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కాబట్టి మరి అది ఎంతవరకు అవుతుందో కాదో. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం మాఘ అమావాస్యకు సర్వం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్ర సూర్య విలోచనాయ నమః సుజయ జయమ జయ జయమ భూమిష్ట జయమ జానం జయమ జన పూజిత జయమ శాస్త్ర జయమ శాస్త్రమా జయమ నిత్య తేదీ 4/2/2019 రోజున మాఘ అమావాస్య ఉత్సవాలు ప్రదేశం చేపట్టడం జరుగుతుంది. సందర్భంగా భక్తులు లక్ష సంఖ్యలో ఇచ్చేసి నదీ స్నానం అనేది దర్శనం చేసుకోవాలని అయితే ఈసారి వాటర్ లేనప్పటికీ కూడా గనుక డ్యామ్ నుండి బ్యాక్ వాటర్ను చెక్ డ్యామ్లోకి మోటార్ల ద్వారా పంపింగ్ చేసి భక్తులకు స్నానాల విషయం లోపల ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్నానం చేయడానికి డ్యామ్ పొడవున స్ట్రీమ్ పొడవున కూడా షవర్లు ఏర్పాటు చేసి భక్తులు సమావేశించడానికి వీలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇది సెక్యూరిటీ విషయంలో కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చిరణ్ల ఏర్పాటు, ప్రసాదాల వితరణ, హెల్త్ క్యాంప్ ఏర్పాటు మొదలైన బస్ సౌకర్యం, తర్వాత పార్కింగ్ ప్లేస్ కూడా 2 సైడ్స్ టేబుల్గడ్డ వైపు, తర్వాత ఇటు చెలుకుంట వైపు కూడా పెద్ద ఎత్తున పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి చిదంబరం నిప్పులు చెరిగారు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదు, అకౌంట్ ఫర్ ఓట్ బడ్జెట్ అని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం హిందీ వచ్చిన వాళ్లకు సగం, ఇంగ్లీష్ వచ్చిన వాళ్లకు సగం అర్థమవుతుందని అన్నారు. రైతులకు 6,000 సాయం, ఓటుకు 2,000 ఇచ్చినట్లుగా ఉందని అన్నారు. Is intended to be the most comprehensive scheme to address poverty in this country. It is intended to bring relief to the poorest of the poor in this country. And I'm absolutely clear in my mind that a Congress party can do it, we will do it, and we will demonstrate to the world how it can be done. But I can't reveal details of that scheme because, as I said to our friend here, it will come as part of the manifesto. Please don't compare this half a cup of tea scheme, good name for this, half a cup of tea scheme, don't compare the half a cup of tea scheme with what we have in mind, which is relief to every poor household so that every poor household comes up to a level of minimum income. Nobody in this country, no family, no household in this country should go below a level of minimum income. Wait for another month or so and you will have the contours of the scheme, and wait for 3 months, the new government will unveil this. Intertho vartalu samaptam. Namaskaram.